మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, నా బెల్ పై క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భౌతిక టాక్స్. ఈరోజు వీడియో చేసి అల్లం టీ ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందామండి. అందుకోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకొని పోసుకుంటున్నానండి. ఈ వాటర్ వేడెక్కేలోపు మనము యాలకులు 3 తీసుకొని కచ్చపితో దంచుకుంటున్నానండి. ఇవి కొంచెం మెరిగిన తర్వాత నేను అల్లం తీసుకొని దంచుకోవడం జరుగుతుంది. ఇదిగో చూడండి, ఇవి సైడ్కు ఉన్నాయి కాబట్టి నేను మధ్యలోకి అనుకుని దంచుకుంటున్నాను. ఈ అల్లం టీ అనేది దగ్గుకు కొంచెం గొంతులో గరగరా ఉన్నా కానీ మనకు తగ్గుతుందండి, హెల్త్ కూడా ఎంతో మంచిది. ఈ అల్లం కూడా మనం కచ్చపిచ్చ దంచుకున్న తర్వాత వాటర్ వేడెక్కినాయి కదండి, ఇప్పుడు మనం ఈ అల్లం మొత్తం తీసుకొని చూడండి, వాటర్ అనేవి వేడెక్కినాయి. ఇప్పుడు అల్లము అదేవిధంగా యాలకులు ఇందులో వేసుకుంటున్నాను. ఇవి కొంచెము మరిగిన తర్వాత ఇప్పుడు మనము పాలు అనేది తీసుకోవాలండి. పాలు అనేది నిన్ను చిక్కటి పాలే తీసుకుంటున్నాను, ముగ్గురికి చేస్తున్నాను కాబట్టి 3 గ్లాసెస్ తీసుకుంటున్నాను. మీరు ఎంతమంది తీసుకుంటే అన్ని గ్లాసెస్ తీసుకోవచ్చు. నేను టీ పౌడరు షుగరు అనేది నేను అన్ని కొలతా వైజ్ వేస్తున్నానండి. ఇప్పుడు 3 గ్లాసులు తీసుకున్నాను కాబట్టి టీ పౌడర్ అనేది 3 టీ స్పూన్లు వేస్తున్నాను. చూడండి, ఇది స్పూన్ అనేది మరీ పెద్దగా లేదు, చిన్నగా ఉంది కాబట్టి నేను 3 వేస్తున్నానండి. ఇది కొద్దిగా మరిగిన తర్వాత ఇప్పుడు చూడండి, ఒక 3 నిమిషాలకి ఈ విధంగా పొంగి వచ్చింది. టీని ఎప్పుడు చేసినా స్టవ్ను కానీ ఎక్కువ పెట్టుకోదండి, ఎక్కువ పెట్టుకోవడం వల్ల మొత్తం పొంగిపోతుంది. సిమ్లో లేదా మీడియంలో పెట్టుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇందులో 3 స్పూన్స్ షుగర్ వేసుకుంటున్నానండి. మనము ఇష్టం బట్టి షుగర్ వేసుకోవచ్చు, షుగర్ అనేది మీ ఆప్షన్. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. ఈ విధంగా 2 మినిట్స్ కలుపుకున్న తర్వాత మనకు టీ అనేది రెడీ అయిపోతుందండి. ఇప్పుడు కొంచెం మరుగుతూ ఉంటే స్మెల్ కూడా చూడండి మంచిగా వస్తుంది, ఇంకోటి కలర్ కూడా చేంజ్ అవుతుంది, మీరు గమనిస్తున్నారు. ఈ విధంగా మనము కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత చూడండి మళ్ళీ మరుగుదడం స్టార్ట్ అవుతుంది టీ అనేది. ఇట్లా మరుగుతుంటే స్మెల్ కూడా సూపర్ వస్తుంటుందండి. ఈ అల్లం టీ అనేది మనకు కొంచెము నిద్ర వచ్చినప్పుడు లేదా కొంచెం హెడ్ఏక్ లేచినప్పుడు, ఏదైనా చదువుతున్నప్పుడు మనకు ఎక్కువ నిద్ర వస్తుంటుంది, అలాంటప్పుడు అల్లం టీ తాగినాం అనుకో ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది, మన మైండ్ అనేది తేలిక అనిపిస్తుంది. ఏదైనా టెన్షన్ ఉన్నప్పుడు కూడా తాగితే ఎంతో బాగుంటుందండి. ఈ అల్లం టీ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఒక కప్పులోకి తీసుకున్నాను. చూడండి, నేను కప్పులోకి డైరెక్ట్ పోస్తున్నాను, వేరే పాత్రలోకి ఏది పోసలేను. చాయ్ తల్లి తీసుకొని ఈ విధంగా కప్పులోకి పోసినాను. టీ అనేది రెడీ అయిపోయిందండి, స్మెల్ మాత్రం సూపర్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.